హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డూ లిటిల్ 2020లో వచ్చిన ఈ మూవీ జియో యాప్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఓటీటీల్లో వచ్చే ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లిటిల్ ఇది ఒక అమెరికన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ. రన్ టైమ్ ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 30 minutes అవుతుంది. రాబర్ట్ డౌనీ హీరో, అదేనండి మన ఐరన్ మ్యాన్. ఈ మూవీకి చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అప్పట్లో ఇది ఒక పెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్ అంట. 6 Golden Raspberry Awards ఈ మూవీ వరస్ట్ పిక్చర్ గా నామినేట్ అయ్యి గెలిచింది కూడా. మరి ఈ మూవీ చూసాక అంత దరిద్రంగా ఉందంటే నేనైతే లేదని చెప్తాను, పర్లేదు అలా సరదాగా చూడొచ్చు. ఫ్రాంక్ గా చెప్పాలంటే దీనికన్నా వరస్ట్ మూవీస్ ని మనం చూసేసాం. ఈ మూవీ చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది కానీ పెద్దలకు నచ్చకపోవచ్చు. ఎంత విజువల్ వండర్ అయినా సరే సరైన స్టోరీ లేదు, థ్రిల్స్ లేవు, కామెడీ లేదు, ఏదో అలా అలా వెళ్ళిపోయింది అంతే. అక్కడక్కడ ఫన్నీగా ఉంది కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, విజువల్ ఎఫర్ట్స్ మాత్రం హైలైట్ అసలు. ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఉండే యానిమల్స్. ఈ యానిమల్స్ సీజీ వర్క్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే డ్రాగన్ తో ఒక ఫన్నీ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ద జంగిల్ బుక్, ద లయన్ కింగ్ అంత రేంజ్ కాకపోయినా సరే ఒకసారి చూసే విధంగా ఉంది ఈ మూవీ. ఈ మూవీలో మరో హైలైట్ తెలుగు డబ్బింగ్. మన ఐరన్ మ్యాన్ గారికి ద గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ శాస్త్రి గారు డబ్బింగ్ చెప్పారు. అతను మన మధ్య లేకపోయినా సరే అతను వాయిస్ వినడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇది క్లీన్ యూస్ సర్టిఫైడ్ ఫిల్మ్, సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సరే స్టోరీ ఏంటంటే జాన్ డూ లిటిల్ ఇతను ఒక యానిమల్ డాక్టరే కాకుండా అతనికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, అదేంటంటే జంతువులతో కూడా మాట్లాడగలడు. అతను సూపర్ టాలెంట్ కు మెచ్చుకుని విక్టోరియా మహారాణి ఒక ఇల్లు కూడా బహుమతిగా ఇస్తుంది. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ఒక సాహసయాత్ర చేస్తుండగా చనిపోవడంతో అర్జున్ రెడ్లా మారిపోయి సమాజానికి మనుషులకి దూరంగా కేవలం జంతువులతో మాత్రమే ఆ ఇంట్లో ఉంటాడు. బయట కూడా గేట్ క్లోజ్ చేసేస్తాడు ఎవరో కూడా రాకుండా. అయితే కొన్ని రోజులకి ఆ విక్టోరియా మహారాణికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని బకింగ్హామ్ ప్యాలెస్ కి అయితే వెళ్తాడు. రాణి బ్రతకాలంటే ఒక్కటే మార్గం, ఈడెంట్రీ అనే చెట్టుకి ఒక మ్యాజికల్ ఫ్రూట్ కాస్తుంది, అది తెచ్చి రాణిగారికి తినిపించాలి. దానికోసం తన జంతువులతో సాహసయాత్ర మొదలు పెడతాడు. ఆ సాహసయాత్ర ఎలా జరిగింది, ఆ మ్యాజికల్ ఫ్రూట్ తేడానికి దారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, లాస్ట్ కి రాణి బతికిందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. హాలీవుడ్ రివ్యూస్ చూస్తే చాలా దారుణంగా ఉన్న ఈ మూవీకి అంత వరస్ట్ గా అయితే మూవీ అయితే లేదు. పిల్లలతో టైంపాస్ కోసం సరదాగా చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటీటీలో వచ్చే తెలుగు డబ్బింగ్లో వచ్చే ప్రతి ఒక్క ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్ వస్తాయి. ఒకసారి మిగతా వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. భయ్యా మంచి కన్నడతో మీ ముందుకు వస్తాం. లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.